కేరళలో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. పయ్యన్నూర్ జిల్లాలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కార్యాలయంలో పలువురు దుండగులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లకు సిపిఐఎం కార్యకర్తలే కారణమంటూ ఆర్ఎస్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో పేలుళ్లు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఎంతమంది నిందితులు పాల్గొన్నారు అనే దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల సహాయంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పేలుళ్ల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ప్రహారీగోడ ప్రాంతంలో పేలుళ్లు జరగడంతో ఆఫీసులోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమైంది. సిపిఐఎం కార్యకర్తలే దాడులకు పాల్పడ్డారంటూ ఆర్ఎస్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో సిబ్బంది ఉన్నా వారికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. జూన్ 30న సిపిఐ ప్రధాన కార్యాలయం ఏకేజీ సెంటర్ దగ్గర బాంబు పేలుళ్లు జరిగిన కొన్ని రోజులకే ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పేలుళ్లు జరగడంపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.